हाय फ्रेंड्स, ई रोज नेनु ओरियो बिस्किट्स तो पेस्ट्री केक चूपिस्तुन्नानु। मोदट ओक 20 बिस्किट्स तीसुकोंडि, वाटिनि मुक्कलुगा चेसि ग्रैंड चेस्ते कोंचेम पौडर इला अवुतुंदि। ई पौडर नि ओक बौल तीसुकोनि अंदुलो वेसुकोंडि। वन स्पून मैदा, वन स्पून मिल्क पौडर, वन स्पून बेकिंग पौडर, कोद्दिगा बेकिंग सोडा कूडा वेसुकोंडि। बागा मिक्स चेयंडि। इवन्नी बागा कलिसेलागा कलुपुकोवालि। तर्वात कोद्दि कोद्दिगा मिल्क याड चेसुकोंडि। కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। దోశ పిండి బ్యాటర్ లాగా రావాలి, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి। లూజ్గా ఉండాలి పిండి మాత్రం, అలా వచ్చే వరకు మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి। ఈ విధంగా చాలా లూజ్ బ్యాటర్ రెడీ అవుతుంది। ఒక గిన్నె తీసుకొని దానికి బటర్తో గ్రీస్ చేసుకోండి। కేక్ బ్యాటర్ని అందులో వేసేయాలి। ఒక మందపాటి గిన్నె తీసుకొని ప్రీ హీట్ చేయండి 5 మినిట్స్ పాటు। తర్వాత ఈ గిన్నెని లోపల పెట్టి గాలి బయటికి రాకుండా టైట్గా ఒక మూతని పెట్టండి। 35 నిమిషాలు 40 నిమిషాలు ఆ టైం తర్వాత చూసుకుంటే కేక్ రెడీ అవుతుంది। కేక్ మీకు బాగా ఉబ్బాలి అంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి। నేను బాగా తక్కువ వేసుకున్నాను। 2 పార్ట్స్గా దాన్ని కట్ చేసుకోండి కేక్ని। విప్పింగ్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను, 1 కప్పు విప్పింగ్ క్రీమ్ వేసాను। దాన్ని బీటర్తో బీట్ చేసుకుంటున్నాను। హాఫ్ కప్ ఐసింగ్ షుగర్ కూడా వేసుకోవాలి, దాన్ని మళ్ళీ బీటర్తో బీట్ చేయాలి। గట్టిగా వెన్న ముద్దలాగా రావాలి, అంత గట్టిగా వచ్చే వరకు చేసుకోవాలి। ఇందులోనే 1 స్పూన్ బిస్కెట్ పౌడర్ వేసుకున్నాను, 1 స్పూన్ చాకో పౌడర్ కూడా వేసుకున్నాను। నెక్స్ట్ ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా కేక్వి, దాని మీద షుగర్ సిరప్తో ఇలా రాసుకోవాలి, ఎందుకంటే ఇది పేస్ట్రీ కదా। అందువల్ల కోన్ షేప్లో చేసుకున్న కవర్లో కొంచెం క్రీమ్ వేసుకోవాలి। ఇంకొంచెం క్రీమ్ ఈ 2 పీసెస్ మీద రాసుకుని 2 లేయర్స్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి। చాక్లెట్ గెనాచ్ ఉంటే వేసుకోండి, లేదంటే హర్షీస్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా అదైనా పర్వాలేదు। కానీ ఇది వేసుకున్నాక ఖచ్చితంగా 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి, అప్పుడు ఇది గట్టిపడుతుంది। కేక్ పైన వేసిన సిరప్ గట్టిపడిన తర్వాత మాత్రమే కోన్ షేప్లో ఇలాగా మనం బిస్కెట్ పౌడర్తో చేసుకున్న క్రీమ్ ఉంది కదా దాంతో ఇలా ఫ్లవర్స్ లాగా వేసుకోవాలి, ఆ పైన డైరీ మిల్క్ షాట్స్తో డెకరేట్ చేసుకోవాలి। రెడీ అయ్యాక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి।